అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు? ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టి పదేళ్ళలో ఏం కాలేదు. నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు? ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు? మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు, అనుబంధాలు, సత్సంబంధాలు ఉంటాయి. మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించినరా వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష? ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా, ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాట్లు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినాం కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు, ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన, చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు, విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్, దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి. ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు, ఏ విధంగా శాంక్షన్ చేయించారు, ఎంతవరకు పోయింది, మేము ఏ విధంగా ముందుకెళ్ళాం, అవన్నిటి విషయంలో డెఫినెట్లీ వి విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష. అధ్యక్ష, దేశ అత్యున్నత సభ, చట్టసభ, పార్లమెంట్ అధ్యక్ష. పార్లమెంట్లో మరి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో 2 రాష్ట్రాలకు హామీ ఇచ్చారు. అందులో 2014 పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి, ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు. ఇప్పుడు వారు చెప్పినట్టు 35 పైసలకు హామీలు ఇచ్చారు. కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ఏమో చేయూతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం, మండి చేయి చూపెట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు. ఇది అన్యాయం. తప్పకుండా ఇది తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది. వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పడవడమే అయినట్టుగా మేము కూడా భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. పక్కవారు బాగుపడితే సంతోషపడతాం. ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు, సంతోషం, ఇబ్బంది లేదు. కానీ మనకి ఇవ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష. ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో, ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ హక్కులను ఎవరు హరించినా, ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా, తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీది అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే, మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే, 10 సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే, రాసుకుంటే రామాయణం అంతా, చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష. కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు. 7 మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది, రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది, ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష. ఆనాడు ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోయినా కొట్లాడింది మేము అధ్యక్ష. అధ్యక్ష, ఇది సెప్టెంబర్ 7, 2014. ఆనాడు కేసీఆర్ గారు మరి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, ప్రత్యేక హోదా ఇవ్వండి, ఆంధ్ర అడుగుతున్నది, మాకు కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వండి అని అడిగిన ప్రెస్ క్లిప్పింగ్ అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి కాదు అధ్యక్ష, 1,15,667 కోట్లు మా రాష్ట్రానికి ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు, ఇది సెప్టెంబర్ 2016 ఫిబ్రవరి 12 అధ్యక్ష. అధ్యక్ష,
ఒకటి కాదు అధ్యక్ష, ఇట్లా ఎన్నో సందర్భాలు. ఇక 2015 అధ్యక్ష మళ్ళీ కలిసిన ఫోటోలు. అదేవిధంగా ఒక్కసారి కాదు అధ్యక్ష, ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అన్నట్టు ప్రతి విషయంలో, ప్రతి ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పలుమార్లు పోయినాం అధ్యక్ష. పోయి కొన్ని సాధించినాం, కొన్ని సాధించలేకపోయాం, రకరకాల ప్రయత్నాలు చేసినాం. వివక్షాపూరితమైన వ్యవహారం చేసినప్పుడు ముఖ్యంగా సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ లాంటి విషయంలో తెలంగాణ శాసనసభలోనే తీర్మానం పాస్ చేసినాం అధ్యక్ష. పాస్ చేసి దిస్ వాజ్ ఇన్ 2020 మార్చ్ 26 అధ్యక్ష. మేము నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాము సిఏఏ, ఎన్ఆర్సీ అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి మా నిరసన కూడా చెప్పినాం అధ్యక్ష. సెంట్రల్ అమెండ్మెంట్ యాక్ట్, ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి మోటార్లు పెట్టాల్సిందే, మీటర్లు పెట్టాల్సిందే మోటార్లకు అని మెడ మీద కత్తి పెడితే దాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసినాం అధ్యక్ష. అధ్యక్ష ఇది ఒకటే కాదు అధ్యక్ష, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేందుకు మేము మా పార్టీ 2021 మార్చి నాడు చేసిన నిరసన. ఇవన్నీ ఏపీ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రామిసెస్ అధ్యక్ష. వన్ మినిట్ డిప్యూటీ సీఎం గారు.